ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోయిన్లు కానీ నార్త్ ఇండియా నుంచి వచ్చే హీరోయిన్లు కానీ సినిమా షూటింగ్లో నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను వాళ్ళ డైలాగులు ఎలా చెప్తుంటారని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే దర్శకులు పడే కష్టాలు చూస్తుంటే వాళ్ళు డైలాగ్ చెప్పమంటే దృష్టి డైలాగ్ మీదే ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఉండదు లేదమ్మా ఎక్స్ప్రెషన్ మిస్ అవుతుంది ఎక్స్ప్రెషన్తో డైలాగ్ చెప్పాలంటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది డైలాగ్ మిస్ అయిపోతుంది సో అట్లాగే అవస్థలు పడుతుంటారు తర్వాత కొందరు నార్త్ ఇండియన్ హీరోయిన్లు అయితే వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకుంటారు తెలుగు డైలాగులు ఆ ఇంగ్లీష్లో చెప్తుంటారు దానికి భావ ప్రకటనకి పొంతన ఉండదు ఇక డైరెక్టర్ విసుగు వచ్చి ఏదోటి నువ్వు చెప్పమ్మా మా డబ్బింగ్ ఆర్టిస్టులు చూసుకుంటారులే అనేసి రాజీ పడిపోతుంటారు పైగా ఈ హీరోయిన్ల సంగతి తెలుసు కాబోలు స్క్రిప్ట్ రైటర్స్ కూడా ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఉండేలాగా గంభీరమైన సన్నివేశాలు కానీ శోక సన్నివేశాలు విషాద సన్నివేశాలు అవన్నీ ఇప్పుడు ఎక్కువగా రాయటం లేదు ఎందుకంటే ఎలాగో ఈ హీరోయిన్లు చెప్పలేరు కాబట్టి ఎందుకు ఆ ఇబ్బందని అది చూస్తే ఒకప్పుడు మన తారలని తలుచుకుంటే చాలా ఆశ్చర్యమును సంతోషం కలుగుతాయి ఎందుకంటే మన తెలుగు తారలు ముఖ్యంగా భానుమతి అంజలిదేవి సావిత్రి షావుకార్ జానకి జమున దేవిక ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నారు తమిళ ప్రేక్షకులైతే వీళ్ళెవరు తెలుగు వాళ్ళు అంటే ఒప్పుకోరు వీళ్ళు ఇంత చక్కగా తమిళ సంభాషణ చెప్తున్నారు తెలుగు వాళ్ళు ఎలా అవుతారు తమిళ వాళ్ళే అని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకుంటారు అది మన వాళ్ళ ప్రతిభ నేను చెన్నైకి ఫిలిం జర్నలిస్ట్ గా వెళ్ళిన రోజుల్లో ఈ పాతదారుల గురించి చెప్తున్నప్పుడు ఒకరు చెప్పారు అంటే సీనియర్ జర్నలిస్టు వీళ్ళు మన తెలుగు వాళ్ళ గురించి ఇలా అంటున్నారు వీళ్ళకంటే గొప్ప ఆర్టిస్టులు ఇంకో ఉన్నారు అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పారు ఒకళ్ళు కన్నంబ ఇంకొకళ్ళు కాంచనమాల నేను ఫిలిం జర్నలిజం లోకి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ లేరు కన్నంబ గారు అయితే పంతొమ్మిది అరవై నాలుగు మేలో కాలం చేశారు ఇక కాంచనమాల గురించి అప్పటికి చాలా కాలం ముందే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు నాకు ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే ఒక సందర్భంలో భానుమతి గారు చెప్పారు ఆవిడ సాధారణంగా ఎవరిని మెచ్చుకోరు అలాంటిది కాంచనమాల అందం అభినయం నన్ను ఎంతగా ఆకట్టుకున్నాయంటే మా ఇంటి ముందు నిలబడి చూసేదాన్ని ఆమె కార్లో ఎప్పుడైనా ఎప్పుడన్నా వెళుతుంటే అంటే ఆమె స్టూడియోకి వాళ్ళ ఇంటి మీదుగా వెళ్ళేవారంట కార్లో నేను మా ఇంటి ముందు నిలబడి చూసేదాన్ని ఆమె కనిపిస్తుందేమో అని అంతగా ఆమె అభిమాని అని చెప్పారు ఇక అంజలిదేవి గారు అయితే కర్ణాబ గురించి ఎంతగానో చెప్పారు ఆవిడ డైలాగ్ డెలివరీ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అద్భుతం అండి మాకు ఎన్నో పాఠాలు చెప్పారు మాకు ఎన్నో తెలియని విషయాలు అంటే క్లోజ్అప్ లో శోక సన్నివేశం తీసినప్పుడు ముఖ కవళికలు ఎబ్బెట్టుగా లేకుండా ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలో డైలాగ్ చెప్పడానికి ఆ కిటుకులు ఏమిటో అన్నీ కూడా మాకు మార్గదర్శకంగా ఉండేదాం చెప్తుంటే అని కన్నమ్మ గారి గురించి చెప్పారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ తమిళ సోదరులు చెప్పేవారు కన్నాంబ గారు సినిమాలో డైలాగులు చెప్తుంటే ప్రేక్షకులు చప్పట్లు కొడతారని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇప్పుడు శివాజీ గణేషన్ వీరపాండే కట్టబ్రహ్మంలో సినిమాకి డైలాగులు చెప్తుంటే చప్పట్లు కొట్టారంటే అర్థం ఉంది అలాగే మన ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణ చిత్రంలో ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ చెప్పినప్పుడు ప్రేక్షకులు చప్పళ్ళు కొట్టారన్న అది మనం నమ్మొచ్చు కానీ హీరోయిన్ చెప్తుంటే చప్పళ్ళు కొట్టడం ఏమిటా అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను అప్పట్లో చెన్నైలో మైలాపూర్లో కామధేను అని ఒక థియేటర్ ఉండేది నేను విజయవాడలో ఉన్నప్పుడు ఈశ్వర్ మహల్ పాత సినిమాలు వేస్తుండేవారు నేను చదువుకునే రోజుల్లో చాలా పాత సినిమాలు అక్కడే చూశాను చెన్నై వచ్చిన తర్వాత కూడా అలాగా కామధేనులో పాత తమిళ సినిమాలు వేస్తుండేవారు అప్పుడు చెప్పారు కన్నాంబ గారు పియు చిన్నప్ప నటించిన కన్నగి అనే సినిమా చూస్తే మీకు అనుమానం రాదు ఆ సినిమా ఇప్పుడు మీరు చూడండి థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొడతారని రేపు ఒక రోజు పని కట్టుకుని ఆ సినిమా చూడడానికి వెళ్ళాను చాలా లెంగ్త్ ఫిలిం మూడు గంటల వరకు ఉంటుంది అది అది తమిళంలో శిల్ప అధికారం అని వాళ్ళకు చాలా పేరున్న కావ్యం ఆ కావ్యాన్ని వాళ్ళు కన్నగి అనే పేరుతో తీశారు టైటిల్ రోల్ కన్నాంబ గారిది హీరో పియు చిన్నప్ప తమాషా ఏమిటంటే అదే సినిమాని మన తెలుగులో కూడా తీశారు కె రాఘవేంద్రరావు గారి ఫాదరు కెఎస్ ప్రకాశ్రావు గారు అందులో హీరో హీరోయిన్ ఋషేంద్రమణి అంటే మాయా బజార్ లో విజయవారి మాయా బజార్ లో అభిమన్యుడి తల్లి సుభద్రగా కనిపిస్తారు ఋషేంద్రమణి ఆవిడ ఆ సినిమాలో హీరోయిన్ ఆ సినిమా పేరు పత్ని అది తమిళంలో కన్నగి అనమాట సినిమా చూస్తుంటే కన్నగి క్లైమాక్స్ లో చెప్పే డైలాగులు ఎంత అనర్గళంగా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే థియేటర్ లో అందరూ చప్పట్లు కొడుతున్నారు అప్పుడు అర్థమైంది కన్నాంబ గారి ప్రతిభ ఏమిటో అప్పటి నుంచి కన్నాంబ గారి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఏర్పడింది ఇంకా సీనియర్ జర్నలిస్టులు సీనియర్ ఫిల్మ్ ఆర్టిస్టులని సందర్భం కుదిరినప్పుడల్లా ఆమె గురించి తెలుసుకుంటూ ఉండేవాడిని ఒకసారి అయితే గృహలక్ష్మి అనే సినిమాలో ఆమె మెయిన్ రోడ్ లో పిచ్చిదాన్ లాగా వెళుతూ ఉండాల్సిన సన్నివేశం ఒకటి ఉందట దేవుడు లేడు సత్యం జయించదు అని అరుచుకుంటూ వెళ్ళాలి ఆ సన్నివేశం కెమెరా అక్కడ దూరంగా పెట్టి ఆమె మెయిన్ రోడ్ లో పరిగెత్తుకుంటూ ఆ డైలాగ్ చెప్తూ వెళ్ళమంటే కన్నాంబ గారు ఆ సీన్ లో ఎంత నేచురల్గా గా చేశారంటే చాలా మంది అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళు పోలీసులు వాళ్ళు ఎవరు పిచ్చి ఈ కార్ల మధ్య బళ్ల మధ్య పరిగెత్తుకుంటూ వస్తుంది కార్ యాక్సిడెంట్ ఏమైనా అవుతుందేమోనని వెనకాల వెనకాల వెళ్ళి ఆమె పట్టుకుని వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్ళిపోయారంట నేను సినిమా నెట్టినంటే అది కూడా పిచ్చిలో ఒక భాగమే అనుకుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారంట అప్పుడు ఈ యూనిట్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యాయి షూటింగ్ అని వాళ్ళతో చెప్పి ఆమెను విడిపించుకుని వచ్చారు అంత న్యాచురల్ గా ఉంటుంది యాక్టింగ్ అనడానికి ఈ ఉదాహరణ చెప్పారు సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ కన్నాంబ గారు తమిళ చిత్రాలు నటిస్తున్న రోజుల్లో పియూ చిన్నప్ప గారిని ఆయన అప్పట్లో చాలా ఫేమస్ హీరో మొదటిసారి ఆయన కన్నాంబ గారితో నటిస్తున్నాడు ఒక చిత్రం షూటింగ్ లో ఆయనకి ఎప్పుడు షూటింగ్ కి తాగి వచ్చే అలవాటు ఉందట చాలా మంది దర్శక నిర్మాతలు పియూ చిన్నప్ప గారితో చెప్పడానికి సాహసించేవారు కాదు మీరు ఇలా తాగి వస్తారేంటి అని ఎందుకంటే ఆయన చాలా కోపిస్తాట అలాంటి సందర్భంలో ఫస్ట్ టైం కనాంబ గారు ఆయనతో నటిస్తూ అది గమనించారు ఆయన తాగి షూటింగ్ వచ్చాడని రెండు మూడు సన్నివేశాలు అయిన తర్వాత ఆమె ఆయన్ని తీక్షణంగా అడిగారంట ఇది స్టూడియో అంటే ఒక సరస్వతి నిలయం లాంటిది మన ఆర్టిస్టులందరూ కళకు అంకితమైన వాళ్ళం అలాంటి ఈ వాతావరణంలో మీరు తాగి రావడం ఏంటి అని చెప్పి ఆయన నిలదీశారు సెట్లో అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే పెద్ద గొడవ ఏదో అవుతుందని కానీ ఆశ్చర్యం పియూ చిన్నప్పగారు గారిని అలా చూస్తూ ఏం మాట్లాడలే గబక్కుని ఆమె చేతులు పట్టుకుని అమ్మ పొరపాటు అయిపోయింది ఇంకెప్పుడు నేను ఇలా రాను అని చెప్పి అన్నాను అనేసరికి అందరికీ ఆశ్చర్యం ఆ తర్వాత ఆమెతో చెప్పారట పియూ చిన్నప్పగారు అంటే ఎంత పెద్ద హీరో ఆయన్ని పోయి మీరు అలా డబాయించారు ఆయన లోపల మీపై పగబెట్టుకుంటాడేమో అది ఇది అని చెప్పి బెదిరించారంట నేనేమన్నాను ఉన్న మాటే కదా అన్నానని ఎందుకైనా మంచిదని ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నేనేమైనా పొరపాటు అంటే క్షమించండి అంటే లేదమ్మా మీరు చెప్పింది కరెక్టే తాగి రాకూడదు ఇట్లాగా మనం కళకు అంకితమైన వాళ్ళు నువ్వు చెప్పినట్టు దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పి నువ్వు చెప్పింది సరైనదే నేనేమి అనుకోలేదు అని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఇక గారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సి వస్తే ఆమె ప్రముఖ దర్శకుడు చిత్ర నిర్మాత కళారు నాగభూషణం వాళ్ళిద్దరూ కలిసి ఒకప్పుడు నాటకాల్లో వేసేవారు అంటే ఆయన నాటక ప్రయోక్త ఈమె నటీమణి అలాగే వాళ్ళిద్దరు పరిచయం ప్రేమగా మారి దంపతులయ్యారు వాళ్లకు పిల్లలు లేకపోతే రాజేశ్వరి అని ఒక అమ్మాయిని పెంచుకున్నారు ఆ అమ్మాయిని ప్రముఖ దర్శకుడు సి పుల్లయ్య గారి కుమారుడు సిఎస్ రావుకి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఏమైందంటే దురదృష్టం సిఎస్ రావు గారు రాజసులోచన ప్రేమలో పడి భార్యని వదిలివేశారు దాంతో పెద్ద గొడవ అయిపోయింది అంటే సిఎస్ రావు సి పుల్లయ్య గారి కుటుంబానికి కన్నమ్మ గారి కుటుంబానికి పెద్ద వైరం ఏర్పడుతుందేమో అని అందరూ అనుకున్నారు కానీ అందరూ అనుకున్నట్టు ఏమీ జరగలేదు ఆమె సులోచనతో ఒక సినిమాలో కొన్ని సన్నివేశాలు నటించాల్సి వచ్చినప్పుడు సులోచన గారు భయపడ్డారు ఎందుకంటే ఆమె అల్లుడు సిఎస్ రావు ఇప్పుడు తనతో ఉంటున్నాడు కదా ఆమె గొడవ పెడుతుందేమో అని కానీ కన్నమ్మగారు ఆమెను పిలిచి మా అమ్మాయి దురదృష్టం దానికి నువ్వేం చేస్తావు నువ్వైనా హ్యాపీగా ఉండు అని చెప్పి అన్నారు అన్న తర్వాత ఏమైందంటే ఇక ఆ సమస్య తీరిపోయింది తర్వాత రాజేశ్వరిని మరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ తర్వాత సిఎస్ రావు రాజులోచన జీవితంలో ఏర్పడిన పరిణామం అది వేరే కథ ఎందుకంటే సిఎస్ రావు చివరి దశలో పాపం రాజసులోచన అతన్ని వదిలివేయడంతో అతని చివరి రోజులు చాలా గడ్డి రోజులుగా పరిణమించాయని అందరూ చెప్పుకున్నారు అయితే కన్నాంబ గారు రెండు భాషల్లో నటించేవారు ఆ రోజుల్లో పారితోషికం ఎలా ఉందంటే హీరోయిన్లకు చాలా తక్కువగానే హీరోలకు ఎక్కువగా ఉండేది ఒకే ఒకసారి అంటే కేబి సుందరాంబాల్ గారు అని జమనీలో అవయఆర్ సినిమాలు నటించినందుకు దాదాపు ఆమెకు లక్ష రూపాయలు పైనే పారితోషికం అందిందని ఆ తర్వాత స్టేజ్ అంటే అంతగా పారితోషికం తీసుకున్న ఏకైక నటీమణి మన కన్నాంబ అని సీనియర్ ఆర్టిస్టులు చెప్పారు అంటే ఒక పక్కన సినిమాలో నటిస్తూ మరోపక్క భర్తతో రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీని పెట్టి వరుసగా సినిమాలు తీస్తూ ఆ రోజుల్లో కన్నాంబ ప్రభ గురించి చాలా విశేషంగా చెప్పుకునేవారు ఆమెకు రెండు భవంతులు ఉన్నాయని తర్వాత ఆమెకు బంగారం అంటే అని ఏడు వారాల నగలు పెట్టుకుంటుందని అంటే వారానికి ఒక్కొక్క సెట్ చెప్పున ఏడు వారాల నగలు పెట్టుకుంటుందని ఇలాగా నటీమండలే చాలా విశేషాలు ఆమె గురించి చెప్తూ ఉండేవారు సిరి సంపదలతో ఎంతగా తులు తోగిన కన్నాంబ గారి పరిస్థితి ఆ తర్వాత రాను రాను సంక్షోభానికి గురవుతూ వచ్చింది దానికి కారణం చిత్ర నిర్మాణంలో వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి నష్టాలు చవి చూడడమని అప్పటి వాళ్ళు చెప్పారు కన్నాంబ దంపతులు తీసిన సినిమాల్లో ఎన్టీఆర్ దక్షయజ్ఞంలో నటించారు ఇంకా సాంఘిక చిత్రాల్లోనూ నటించారు అకినే నేనైతే మూడు నాలుగు సినిమాలు నటించారు ఇట్లా అగ్ర నటులు నటించిన చిత్రాలు కూడా వాళ్ళు నిర్మించినవి యావరేజ్గా ఆడేవి లేకపోతే బిలో యావరేజ్గా ఆడేవి తప్పితే ఏవి ఘన విజయం సాధించిన దాఖలాలు లేవు అయితే తమిళంలో కూడా తీశారు ఎంజిఆర్ బి సరాజ దేవతితో తీసిన ప్రతి చిత్రం తమిళలో ఎబో యావరేజ్గా ఆడేది లేకపోతే ఘన విజయం సాధించేది కానీ వాళ్లతో తీసిన ఒక సినిమా తాలిభాగ్యం ఆ తాలిభాగ్యం అనే సినిమా కన్నాంబ గారికి కొన్ని చేదు అనుభవాలను మిగిల్చింది ఎలాగంటే ఒకసారి అవుట్డోర్ షూటింగ్కి కర్ణాటకలో ప్లాన్ చేశారు పది పదిహేను రోజులు ఐదు రోజులు షూటింగ్ అయిన తర్వాత వాళ్ళు షూటింగ్ ఖర్చుల కోసం తెచ్చిన డబ్బుని ఎవరో తస్కరించారు అంటే ఇంకొక ఐదు రోజుల్లో షూటింగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ పేమెంట్స్ అవన్నీ సెటిల్ చేయాలి డబ్బు అయితే పోయింది ఏం చేయాలని షూటింగ్ క్యాన్సిల్ చేయాలని అనుకున్నారు కన్నాంబ దంపతులు అప్పుడు ఎంజీఆర్ విషయం తెలుసుకుని మీరు షూటింగ్ ఆపకండి అని చెప్పి ఆయన కలగజేసుకొని చెన్నైకి టెలిఫోన్ చేసి ఐదు లక్షలు రప్పించి వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చి షూటింగ్ నిరాఘాటంగా కొనసాగేలా చేసి ఆ పది రోజులు షూటింగ్ అయిన తర్వాత అప్పుడు ప్యాకప్ చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ పరిస్థితి నుంచి గట్టెక్కారు అయితే ఇంత చేసినా కూడా తాలిభాగ్యం సినిమా మామూలుగా యావరేజ్ ఆడినా కూడా వాళ్లకు కష్టాలు తీరిపోయేవి కానీ అది ఘోర పరాజయం పొందింది ఇట్లా కన్నాంబ నాగభూషణ్ నిర్మించిన సినిమాలు చాలా వరకు ఫెయిల్ అయినాయి అయినా కూడా తీస్తూ వచ్చారు చివరికి పరిస్థితి ఏమైందంటే ఆ తాలిభాగ్యం రిలీజ్ కావడానికి అప్పులవన్నీ తీర్చడానికి వాళ్ళు తమ ఇల్లు నగలు అవన్నీ కూడా కోల్పోవలసి వచ్చింది ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది ఫెయిల్ అయిపోయింది ఇంకా పరిస్థితి ఏమైందంటే అంటే ఇళ్లపై అప్పు తీసుకున్న వాళ్ళు ఖాళీ చేయమని చెప్పి అన్నారు అప్పుడు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి అంత గొప్పగా వెలిగిన ఆ దంపతులు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఎంజిఆర్కి సంగతి తెలిసి వాళ్ళు ఉన్న ఆ ఇంటిని తనే కొని మీరు ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్ళు అక్కడ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు రోడ్డున పడకుండా కొంతవరకు ఆయన కాపాడగలిగాడు కానీ గారు చనిపోయిన తర్వాత ఆ కొన్నాళ్లకు ఆ భవంతిని ఆయన స్వాధీనం చేసుకున్నారు ఆఖరికి గారి డెత్ కూడా ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే ఆమెను సమాధి చేశారు సమాధి చేసి మర్నాడు పాలు పోయడానికని వెళితే ఆ సమాధి నుంచి శవాన్ని తవ్వి తీసి ఆమెకు చుట్టిన పట్టుచీరని తస్కరించడానికి ఎవరో దొంగలు ఆ సమాధిని తవ్వి తీశారని అంటే ఎంత దారుణమే చూడండి అలాంటి పరిస్థితి ఆమెకి సంభవించినందుకు చాలామంది కన్నాంబ అభిమానులు వాపోయారు ఆ రోజుల్లో కన్నమ్మగారు చనిపోయాక ఆమె భర్త నాగభూషణ్ గారి పరిస్థితి కూడా చాలా దారుణమైపోయింది ఎందుకంటే ఆయన ఒక చిన్న గదిలో అంత గొప్పగా బతికిన ఆయన ఒక చిన్న గదిలో చిన్న ట్రంక్ పెట్టి ఇంకేమీ లేవు గడవడానికి ఎలాగా తెలియని పరిస్థితి ఆ సందర్భం తెలుసుకుని అకినే నాగేశ్వరరావు గారు ఆ ఇంత గొప్పగా బతికిన నిర్మాత దర్శకుడు ఇలా కష్టాలు పడకూడదని ఆయన పేరిట కొంత డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి ఆ వడ్డీ ఆయనకి నెల నెల అందేలా ఏర్పాటు చేశారు అదే చివరి రోజుల్లో నాగభూషణ్ గారికి సహాయపడింది కన్నంబ గారి పాత సినిమాల గురించి మనకు తెలియదు కానీ ఆమె నటనలో ఎంత గొప్ప రేంజ్ అని అంటే చండికా అనే సినిమాలో ఆమె గుర్రం పైకి గురబ్ స్వారీ చేసి కత్తి యుద్ధాలు చేసిందని చెప్పుకోవడం విన్నాను అలాగే సక్కుబాయిలో గయాళి అత్త పాత్ర సుమతిలో కరుణరసభరితమైన పాత్ర ఇట్లాగా అలాగే పల్నాటి యుద్ధం అందులో జితులు మరి నాగమ్మ పాత్ర ఒకదానికి ఒకటి సంబంధం లేదు అయినా ఏ పాత్ర ధరించినా కూడా కన్నాంబ ఆ పాత్రను మెప్పిస్తుంది గొప్పగా అద్భుతంగా నటిస్తుందని ఆ రోజుల్లో చెప్పేవారు ఇప్పుడు కూడా మనం కొన్ని పాత సినిమాలు తోడి కోడళ్ళు జగదేక వీరుని కథ ఇంకా అలాంటివి టీవీలో వచ్చినప్పుడు మీరు కూడా చూడొచ్చు ఆ ఆకారము అంటే అంత హైట్ ఉన్న నటీమణి మనకి ఇంకెవరు కనబడరు ఆ ముఖ కవళికలు ఆ భావ ప్రకటన చాలా అద్భుతంగా ఉంటాయి అన్నిటికంటే మించి చెప్పుకునేది ఏమిటంటే ఆవిడ ఫ్రేమ్లో ఉంటే మిగతా నటినట్లకు కొంచెం కలవరంగా ఉంటుందంట ఎక్కడ ఆమె నటనతో డామినేట్ చేస్తుందని దీనికి ఒక ఉదాహరణ ఒక సీనియర్ డైరెక్టర్ చెప్పాడు ఆయన ఒక సన్నివేశంలో శివాజీ గణేషన్ ఎస్వి రంగారావు వాళ్ళిద్దరూ దిగ్గజాల లాంటి నటులు వాళ్ళు నటిస్తూ శివాజీ గణేషన్ని ఎస్వి రంగారావు గారు అడిగారట డైలాగ్ అది చూసుకున్నావా ఇప్పుడు మనకి రాబోతున్నది ఒక ఎమి ఆ జాగ్రత్తగా ఉండాలి అని అన్నట ఎమీ అంటే ఎవరంటే సావిత్రి అయితే ఎమి అని జెంట్స్ అయితే ఎముడు అని అంటారు అట్లాగా ఆ ఎమి ఎవరంటే సావిత్రి అప్పుడు శివాజీ గణేష్ అన్న అంట ఈ ఏమి వస్తుంది పర్వాలేదు ఆ తర్వాత పెద్ద ఏమి వస్తుంది అప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి అన్నారు ఆ పెద్ద ఏమి అంటే ఎవరో కాదు కన్నాంబ అంటే ఒక దిగ్గజాల లాంటి నటులు కూడా ఈ ఆర్టిస్టులను తలుచుకుని అంటే ప్రతి ఫ్రేమ్లో కూడా మనం వాళ్ళు ఎక్కడ డామినేట్ చేస్తారో వాళ్ళకి ప్రతిగా ఉండాలి మనం పోటీ పడే మనస్తత్వంతో అలా నటించడానికి శ్రద్ధ చూపేవారు అనడానికి ఈ సందర్భం ఒక ఉదాహరణ అంటే ఆర్టిస్టులకి అంత పట్టుదల ఉండేది ప్రతి ఫ్రేమ్లోనూ తాము రాణించాలి సన్నివేశం పండించాలని ఇలా కన్నాంబ గురించి చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి అయితే నాకు ఒకటే బాధ ఏమిటంటే ఈ సినిమా అనేది ఎవరెస్ట్ శిఖరానికి తీసుకెళ్తుంది అలాగే కన్నాంబ పేరు ప్రతిష్టలు ఎవరెస్ట్ శిఖరం అంతగా ఎదిగాయి కానీ ఇదే సినిమా పాతాళంలో కూడా నెట్టేస్తుంది అనడానికి మళ్ళీ కన్నాంబే ఉదాహరణ వీళ్ళ జీవితాలు చూసి ఈ తరం వాళ్ళైనా నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది